రాజకీయం అంటే రాజ్యాలను ఏలడం కాదు, రాజ్య అభివృద్ధికి పాటుపడడం. నాయకత్వం అంటే అన్యాయాలను రూపుమాపి న్యాయానికి జీవం పోయడం. పేదవారికి, తమను నమ్మి ఓటు వేసిన వారికి అండగా నిలబడి కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం. అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సౌఖ్యమే ఊపిరిగా బ్రతికేవాడే నిజమైన నాయకుడు. పదవి ఏదైనా కావచ్చు, పాదం మాత్రం ప్రజల వైపే, వారి శ్రేయస్సు వైపే అంటూ పయనించే నాయకులు ఏ కొద్దిమందో ఉంటారు. అలాంటి వారిలో ఒక్కరే మన అన్న గొట్టిముకుల జశ్వంతరావు. దేశాలుగా అందరికీ సుపరిచితులైన ఈయనలోని నాయకత్వ లక్షణాలు చిన్ననాటి నుండే అందరినీ ఆకర్షించేవి. చదువుకునే రోజుల్లో సైతం లీడర్గా తమ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలబడే ఈయన తదుపరి రోజుల్లో కూడా ప్రజలకు ఓ మంచి లీడర్గా తన సేవలను అందిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం, హైదరాబాద్ నగరం అంటే పొట్ట చేత పట్టుకుని కార్మికులు వలసలాగా వేలాది మంది ఇక్కడికి వస్తారు. అటువంటి నాయకులకి, అటువంటి పేదవాళ్ళకి చేతినిచ్చిన నాయకులు పీజేఆర్. అటువంటి పీజేఆర్ అడుగుజాడలో మరో పీజేఆర్ల పేద ప్రజలకు అండగా నిలిచి కుకుట్పల్లిలో పేద ప్రజలకు అండగా కేఆర్ఎఫ్ అడ్రస్ కింద నిలబడ్డ నాయకులు దేశాలు. అసలు దేశాలు అంటే ఎవరు, దేశాలు చరిత్ర ఏంటి, దేశాలు పేద ప్రజల నాయకుడిగా ఎలా ఎదిగారు, ఇటువంటి విషయాలు ఇప్పుడు లీడర్ కార్యక్రమం మనం తెలుసుకుందాం. ప్రజలు అండగా ఉన్న దేశాలు మనతో ఉన్నారు. అసలు దేశాల గురించి ప్రస్తుతం ఆయన ఆయన మాట్లాడి ఆయన మాట్లాడాలని తెలుసుకున్నాం. నమస్కారం దేశాలు గారు. అసలు మీరు కూకట్పల్లికి ఎలా వచ్చారు, కూకట్పల్లి యొక్క మీకు చరిత్ర, మీకు ఇక్కడ ఉన్న పేద ప్రజలతో ఎలా అనుబంధం ఏర్పడ్డారు? కూకట్పల్లి పాపర్ మా తాతలు మా ముత్తాతలు అంతా కూకట్పల్లి, మాది లోకల్. నేను మా కాంగ్రెస్ పార్టీ మీద బాగా ఇంట్రెస్ట్ అయ్యి రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళను వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళు చేసే పబ్లిక్ సేవ చూసి మా కాంగ్రెస్ పార్టీ, మా అన్న గొట్టుముకుల పద్మరావు అని ఇప్పుడు పీఆర్పీలో ఉన్నాడు, అతను కాంగ్రెస్ బీజేపీలో ఉండే, బీజేపీ మా అన్నదమ్ములంతా బీజేపీకి కుక్కట్పల్లి ఒక ఎన్నో ముక్కలెక్క ఉండే, వాళ్ళందరూ కాంగ్రెస్లో జాయిన్ అయినాక నా ఫస్ట్ ఓటు కూడా నేను కాంగ్రెస్కి వేసా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా కాంగ్రెస్ జాడ కిందనే ఉంటున్నాను. నేను పీజీఆర్ అడుగుజాడలో నడుచుకుంటా పీజీఆర్కి, పీజీఆర్ గారు వాళ్ళ ఆయన స్టైల్లో మేము కూడా కుక్కట్పల్లికి సంబంధించి కాన్సియన్స్లో ఎన్నో గరీబులకు కానీ మన అనాథ పిల్లలకు కానీ ప్రోగ్రామ్స్ ఆయన ముంగట పెట్టుకొని మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నామన్నా, మేము ఇట్లా దేశాల మిత్ర మండలి ఆధ్వర్యంలో ఇట్లా పీజీఆర్ పెట్టి కూడా చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, నేను ఆయన్ని కూడా మీకు ఇస్తాను. నాకు రాజకీయం అంటే కాంగ్రెస్ అయితే ఇంత విపరీతమైన ప్రేమ, ఎంతోమంది ఎన్ని విధాలుగా కూడా మనని తీసుకొని వేరే పార్టీలకు రమ్మని చెప్పి కూడా ఉంటారు, మనం దాన్ని చేయలేదు. పోస్టులు వచ్చినా రాకున్నా రాజకీయ గురువు అయితే గొట్టుముక్కల పద్మరావు అని మా నేను, ఆ అన్న నన్ను రాజకీయంగా తీసుకొచ్చిండు. ఆయన టీడీపీలో పోయిండు కొన్ని రోజుల తర్వాత, పీఆర్పీలో ఉన్నాడు, నేనైతే పార్టీ ఉన్న వదలలేదు. ఇప్పుడైతే మనకు సిటీ అసలు పెద్ద కొడుకు కానీ పిలుస్తుండే, ఇంకా ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ అన్న కూతురు కానీ వాళ్ళు కానీ విజయరెడ్డి అమ్మాయి పార్టీలో కూడా మొన్న కూడా మన శ్రీలింగం పెళ్లి చేసింది. నేను ఆ అమ్మాయి అంతా మేము క్లోజ్గా ఉన్నా కూడా ఆమె మొన్న ఇండిపెండెంట్గా పార్టీ నుంచి చేస్తే మేము పార్టీ కాదని చేయలేదు ఆయన, నేను అదే కాంగ్రెస్ కోటేసినాను. మొన్న కుక్కట్పల్లి డివిజన్ నుంచి
నేను కార్పొరేట్ టికెట్ని ఆశించినను, నా పేరు లిస్టులో ఫస్ట్ ఉండే. ఆయన మా కజిన్ ఎంగళరావు గారని మా అన్నన్న ఇప్పుడు కార్పొరేటర్, ఆయన టికెట్ నన్ను కాదని తెచ్చుకున్నాడు. అది చిన్న సంఘటన జరిగింది. అయినా కానీ ఆయన పని చేయకుండా కూడా నేను ఓటు కాంగ్రెస్కి వేసాను. ఆయన డివిజన్లో నా ఓటు ఉండే, నాకు ఇంత మోసం చేసింది కదా అని నేను పార్టీ ఓట్లు వేయద్దని చెప్పలేదు. చాలా వరకు లీడర్స్ ఏం చేస్తారంటే ఏదైనా మిస్టేక్ కానీ ఆయనకున్న ఫాలోవర్స్ కానీ పార్టీ మార్పించి ఓట్లు వేపిస్తారు. నాకు నచ్చదు ఆ సిద్ధాంతాలు. వాళ్ళు మనకు ఎంత చేసిరేం చేయాలి, మనం పార్టీకి కట్టుబడి ఉండి పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో అదే అవజంబోల్లో సిక్స్ ఫేస్లో కూడా మేము జనార్దన్ రెడ్డి గారి ఆఫీస్ ఉన్నది ఒకటి, దాని ముంగట అనాథాల పిల్లలతో ఒకటి ఉంటే మా బర్త్డే రోజు ఎన్నో పోస్టర్లు ఇవన్నీ వేస్తామని అప్పుడు బంద్ చేసి వాళ్ళందరికి ఎంతమంది ఉంటుంది మాకు బట్టలు పట్టించినాము. అక్కడ ఆ రోజు వాళ్ళతోనే ఫుడ్ తిని వాళ్ళతోనే ఎంజాయ్ చేసినాము. వాళ్ళు ఆ రోజు మాకు ఎంత ఆనందంగా ఉందంటే మేము ఆయన చికెన్ బిర్యానీ మటన్ వాళ్ళు రోజు పెడుతుండొచ్చు వాళ్ళు, కానీ మేము వాళ్ళు అక్కడ చేయాలనుకున్నాం. తీసుకుపోయి అక్కడనే వంటలు వండిపించి వాళ్ళని అడిగితే సరే చేయించుకోరు అని చెప్పారు. వాళ్ళందరూ గుసబెట్టి ఆ పిల్లల్ని గుసబెట్టి అన్నం తినేసి అక్కడ బట్టలు పట్టించి వాళ్ళకి అందరికి బట్టలు ఇచ్చి ఆ రోజు మేము అందరం అన్నం తినొచ్చు. వచ్చినాక ఇద్దరు అబ్బాయిలు వాళ్ళకి వచ్చేసి సార్ మీరు మళ్ళా బర్త్డే కూడా ఇక్కడనే చేసుకుంటారా ఇంకెక్కడైనా చేసుకుంటారని అడిగాడు. దేని గురించి బాబా అని నేను అడిగితే ఆ బాబు ఒకటే చెప్పాడు, మాకు ఇలాంటి చికెన్ బిర్యానీ తినాక మేము ఎన్నేళ్ళు అయిందని. అలా నాకు చాలా బాధ అనిపించింది. మన బర్త్డేలు కానీ మా పిల్లల బర్త్డేలు కానీ మా కజిన్ ఇప్పుడు జీబీఆర్ కానీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండమన్న అతను కూడా నా బాటలో వచ్చేసి అతను కూడా అక్కడనే వాళ్ళ కొడుకు బర్త్డే ఉంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ తీసుకుపోయి వాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాడు. మనం ఒక చేస్తున్నాం అనుకో, మనం ఇంకా 10 మంది వస్తుంటారు. మనం చేసింది చాలా తక్కువ, చేయాలనేది తపన వాడేది చాలా ఎక్కువ ఉంది. అట్లా మనం ఒక్కోరము ఈ అనాథాల పిల్లలు కానీ మొన్న మేము వినాయకుని పెట్టినప్పుడు కూడా పత్తి దారి కూడా మేము కాఫీ చేసాం. ఇంతకుముందు కూడా మన జెమిని న్యూస్ వాళ్ళు కూడా అది చూసి నన్ను అడిగి ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి ఏం కథ అని. తర్వాత ఒకప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు కూగుట్పల్లి అంటే కాంగ్రెస్ కంచుకోట, కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి అంతగా కన్వెన్చట్లేదు, కారణం ఏమంటుంది? ఇప్పుడు కూడా కంచుకోట కాంగ్రెస్ కే అది కొంచెం ఏదో తేడా వచ్చేసేసి లోక్సత్తా ఉండేసి ఇక్కడ టీఆర్ఎస్ కి ఇచ్చేసేసి కొంచెం అలయన్స్ లో కొంచెం ప్రాబ్లం అయింది. కానీ 100% కాంగ్రెస్ సీట్ ఏమన్నా ఉడపల్లి నరసింహరావు గారు కాంగ్రెస్ సర్పంచ్ అవును ఉడపల్లి నరసింహరావు గారు మంచి తక్కువ మెజార్టీ లో పోయింది కదా, అది కూడా కొంచెం ఈక్వెన్స్ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి జనార్దన్ రెడ్డి కూడా అనుకున్నంత రాలేదు, అది కూడా రాలేదు. అంటే లీడర్ లోపం కొంచెం ప్రతి లీడరు ప్రతి కార్యకర్త కూడా మెయిన్ కార్యకర్త నుంచి నాగేంద్రన్న పిలుచుకొని నాకు గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. నాకు ఈ నా ప్రోగ్రామ్స్ నేను పార్టీకి చేసే సేవలు గుర్తించి నాకు ఆ పోస్టులు ఇచ్చారు కదా. ఈ ఎల్లా కార్పొరేటర్ కావాలని వాళ్ళు ఇచ్చినాము, కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు. ఎమ్మెల్యేలకు మనం ఎమ్మెల్యేకి కూడా మేము ఇంకా కడిగేసేదే లేదు ఈసారి. 99% 100% మేము ఎమ్మెల్యే గురించి మార్చి 28న కూకట్పల్లిలోని శ్రీ భీమరావు శ్రీమతి రామునమ్మకు జన్మించారు దేశాల్. దేశాల్ 1989లో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తను ప్రజలకు చేస్తున్న సేవలకు గాను అనతి కాలంలోనే కూకట్పల్లి మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి వరించింది. జీహెచ్ఎంసీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు.